ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షణలో ఉన్న శాఖలో అక్రమాలు జరుగుతున్నాయి ఎవరు స్పందించకపోవడంపై టీచర్లు నిప్పులు జరుగుతున్నారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు లివిల్ చెప్పండి వల్ల ఏదైతే ఎస్సీ వెల్ఫేర్ డెవలప్మెంట్ అంతా కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉంది శాఖ ఈ శాఖకు సంబంధించి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఉంటాయి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నెలకొల్పి దళితులకి దళితుల పిల్లలతో పాటు ఇతరులకి విద్యను అందించాలే వారికి ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లేందుకు ఆనాడు ప్రభుత్వం కృతనిశ్చయంతో అనేక సంక్షేమ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశారు అందులో భాగంగా పెద్ద ఎత్తున నియామకాలు కూడా జరిగాయి అయితే నియామకాల తర్వాత కాన్ గత కొద్ది ఏళ్ళుగా కాంట్రాక్టు పద్ధతిలో ఉన్న వారికి కూడా రెగ్యులరైజ్ చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది అయోమయంగా నెలకొంది ఇవాళ ఎక్కడ చూసినా గురుకులాలకు సంబంధించిన విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్న ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు చర్యలు లేవు అయితే మరోపక్క ఇటు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల తీరు మరో రకంగా ఉంది అక్రమాలకు ప్రోత్సహిస్తున్నారు ఎవరైతే డబ్బు లంచం ఇస్తారో వారికి మాత్రమే పోస్టింగ్లు ఇస్తున్నారు ప్రమోషన్లు ఇస్తున్నారు అని చెప్పేసి కూడా గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు వారిపైన ఆరోపణలు కూడా చేస్తున్నారు ఈ నేపథ్యంలో అర్ధరాత్రి జీవోలు ఇచ్చి అర్ధరాత్రి సర్కులర్లు ఇచ్చి మీ ప్లేస్ చేంజ్ అయింది మీరు డిస్లోకేట్ అయ్యారు ఈ లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కు మీ ఉద్యోగం మారింది మీరు అక్కడికి వెళ్ళి రేపు పొద్దున రిపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా ఆ అధికారుల నుంచి ఫోన్లు వస్తున్నాయి మెయిల్స్ వస్తున్నాయి అది కూడా అర్ధరాత్రి వస్తున్నాయని చెప్పేసి కూడా మహిళా ఉపాధ్యాయురాయులు చాలామంది కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే గత మూడు రోజుల క్రితం అర్ధరాత్రి ఇచ్చిన సర్కులర్ ఏదైతే ఉందో దాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున దాదాపు రెండు వందల యాభై మంది ఉపాధ్యాయులంతా కూడా ఇటు సంక్షేమ భవన్లో ఉన్న గురుకుల సొసైటీకి వచ్చి వారు ఉన్నతాధికారులను అడిగే ప్రయత్నం చేశారు వారికి విన్నవించుకునే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళ నుంచి ఎలాంటి ఆన్సర్ రాకపోవడంతో అక్కడే నిరసనకు దిగారు ధర్నాకు దిగారు దాదాపు రెండు వందల యాభై మంది పిల్లలు చిన్న పిల్లలతోని కూడా వారంతా కూడా ఉపాధ్యాయులు అంతా కూడా రెండు వందల మంది వచ్చి అక్కడ నిరసన చేపట్టారు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు వారంతా కూడా ఇందులో అక్రమాలు జరిగాయి దీనిపైన నెగ్గు తేల్చాలని చెప్పేసి కూడా ఉన్నతాధికారులను కూడా కలిసిన మాకు ఎలాంటి భరోసా ఇవ్వట్లేదు ఉన్నతాధికారులను కలిసినా మాకు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు వాళ్ళపైన కానీ మాపైనే చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి కూడా వారంతా వాపోయారు దానికి అనుగుణంగానే ఎవరైతే మొన్న ఎస్సీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల సొసైటీ ప్రధాన కార్యాలయం దగ్గర ధర్నా చేశారో ఆ ధర్నా చేసిన వారందరికీ కూడా దాదాపు నూట నలభై రెండు మందికి సోకజ్ నోటీసులు సెక్రటరీ ఇచ్చిందని చెప్పేసి కూడా మరోసారి వారంతా కూడా ఆందోళన చెందుతున్నారు మా మేము ఒక జోన్ నుంచి ఇంకో జోన్కు మమ్మల్ని బదిలీ చేశారు అక్కడికి ఎలా వెళ్దామని మేము నిలదీసి మేము శాంతియుతంగా నిరసన తెలిపాము వారిని అడిగే ప్రయత్నం చేశాము కానీ వాళ్ళ మాపైన అక్రమంగా వేధింపులకు గురి చేస్తున్నారు ఉన్నతాధికారులు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళంతా వాపోతున్నారు మేమంతా మహిళలము మేము ఎన్నో ఏళ్ళ నుంచి ఇట్లా కష్టపడి చేసి ఇవాళ ఎస్సీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది దేశానికి ఒక మ మంచి పేరు తీసుకొచ్చే దేశానికి ఒక రోల్ మోడల్గా నిలిచిన స్కూళ్ళకే ఇవాళ మమ్మలను పని మేము పనిచేసాం అలాంటి మమ్మలకు ఇవాళ మాకు ఎందుకు శిక్ష ఇందిరమ్మ మార్క్ రాజకీయం అంటే ఇదే నా ప్రజాపాలన అంటే ఇదేనా అని చెప్పేసి కూడా వారంతా మండిపడుతున్నారు ఇవి ముఖ్యమంత్రి దగ్గరే ఉన్న ఈ శాఖ ఇప్పటికైనా ముఖ్యమంత్రి దీనిపైన దృష్టి పెట్టాలి దీనిపైన ఎవరైతే బాధ ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వారు మండిపడుతున్నారు సెక్రటరీ అక్రమాలకు పాల్పడినట్లు కూడా వారు ఆరోపణలు చేస్తున్నారు ఇవి పూర్తి విచారణ విచారణ చేపట్టాలి విచారణ చేపట్టిన తర్వాత వారిపైన బాధ్యులు ఎవరైతే ఉంటారో వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వారంతా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది నూట నలభై రెండు మంది వారికి ఇప్పటికే నోటీసులు జారీ చేశారో మీరు వివరణ ఇవ్వాలి ఆ ఆరోపణలు ఒకవేళ ఆరోపణలు మేము చేసినట్లు మీరు అంటున్నారు కదా ఖచ్చితంగా ఆధారాలు లే చూపెట్టకపోతే క్రిమినల్ కేసులు కూడా బుక్ చేస్తామని చెప్పేసి కూడా సదరు మహిళా ఉపాధ్యాయులకు ఇవాళ వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితి ఇవాళ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీలో కనిపిస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మారకపోతే మా ఆందోళన ఉదృతం చేస్తాం మేము చిన్న పిల్లలను పట్టుకొని అర్ధరాత్రుల వరకు ఇక్కడే ఉన్నా మా కనీసం తాగునీరు లేదు అక్కడ కూర్చోవడానికి ప్లేస్ లేదు వానన కూడా ఎన్నగా మేము వచ్చి నిరసన మా పైన ఇవాళ కేసులు పెడుతున్నారు మమ్మల్ని బెదిరిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ వారంతా వాపోతున్నారు ఇప్పటికైనా ఎవరైతే గురుకుల సొసైటీలో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం నిగ్గు తేల్చాలి ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా వారంతా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే ప్రధానంగా ఇటు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల సొసైటీకి సంబంధించి గత కొద్ది రోజులుగా అక్రమాలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున నిరసన చేపడుతున్నారు అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో చలనం లేదని చెప్పేసి కూడా వారంతా మండిపడుతున్నారు అర్ధరాత్రి సర్కులర్లు ఇస్తున్నారు ఉదయమే రమ్మంటున్నారు మాది ఆదిలాబాద్ జిల్లా నుంచి మేము ఉదయం ఏ టైం చేరుకోవాలి మళ్ళీ మేము ఎప్పుడు వెళ్ళాలో కూడా మాకు తెలియట్లేదు అర్ధరాత్రి వరకు కూడా మమ్మల్ని ఇక్కడే ఉంచుకొని మళ్ళీ మీరు ఇంకో తేదీకి రండి అని చెప్పేసి సమాధానము చెప్తూ దాటవేస్తున్నారు తప్ప మాకు ఎలాంటి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు మేము మేము విన్నవించుకుంటే కనీసం మనం పట్టించుకుని ఆదులు లేడు చెప్పేసి కూడా వారంతా వాపోతున్నారు ఎవరైతే కొంతమంది ఎవరైతే లంచాలు ఇస్తున్నారో వారికి దగ్గరున్న ఎవరైతే సొసైటీకి దగ్గరున్న వ్యక్తులకు మాత్రమే వాళ్ళ ఉద్యోగులలో వారికి న్యాయం జరుగుతుంది ఉపాధ్యాయులకు న్యాయం జరుగుతుంది అప్ప మిగతా ఎవరికి న్యాయం జరగట్లేదని చెప్పేసి కూడా వారంతా వాపోతున్న పరిస్థితి ఏదైతే దానికి నిరసనగానే మేము అక్కడ శాంతియుతంగా నిరసన తెలిపాము మాకు సమాధానం చెప్పకపోవడం మేము అక్కడ కూర్చున్నాము చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చా మా పిల్లల్ని ఎక్కడ ఉంచాలో తెలియక వర్షం పడుతుంది ఒకవైపు కొడుతుంది మరోవైపు నీళ్లు లేవు తాగుదామంటే ఈ తరుణంలోనే మేము అక్కడ కూర్చొని నిరసన తెలుపుతుంటే మాపైని వాళ్ళ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మాకు నోటీసులు ఇచ్చారు ఈ నోటీసులకు మేము భయపడడం ఖచ్చితంగా అందులో అక్రమాలు జరిగాయి అన్నింటికి మేము ఆరోపణలు చేస్తున్నామని అంటున్నారు కదా ఆరోపణలు కాదు చర్యలు మీరు ఖచ్చితంగా విచారణ చేపడితే ఖచ్చితంగా బాధ్యులు దొరుకుతారు వారిపైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా వారంతా మండిపడుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వంలో పెద్దలు ఇటు ఎస్సీ వెల్ఫేర్ డెవలప్మెంట్ సంబంధించిన సెక్రటరీ కావచ్చు ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు ఇటు చీఫ్ సెక్రటరీ కూడా దీనిపైన దృష్టి సాధించాలి వీరి బాధులపైన చర్యలు తీసుకోవాలని కూడా వారంతా డిమాండ్ చేస్తున్నారు ఒక జోన్ నుంచి ఇంకో జోన్కి ఏ విధంగా మీరు మాకు చెప్పకుండానే ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్పేసి కూడా వారంతా ఆందోళన చెందు అయితే ఈ ఏదైతే నిన్న నోటీస్ ఇచ్చేందుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారో ఈ నోటీసులు అనేది మాకు మా ఉద్యో మా జీవితాల్లో ఇబ్బందులకు గురిచేస్తుంది మా ఉద్యోగాలకు మాకు మరింత మానసికంగా దెబ్బతీసే విధంగా ఇలా నోటీసులు జారీ చేశారని చెప్పేసి కూడా వారంతా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది గురుకుల సొసైటీలలో జరుగుతున్న అక్రమాలు ఏవైతున్నాయో వాటి అన్ని ఆరోపణలు కావా కావని చెల్పాలంటే ఖచ్చితంగా విచారణ చేయాలి విచారణ చేసి ఎవరైతే సెక్రటరీ కావచ్చు సెక్రటరీ కింద ఉన్న ఇతర అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వారంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకవేళ ఆధారాలు కావాలంటే మీరు విచారణ చేస్తే కదా తెలిసేదని చెప్పేసి కూడా వారంతా మండి మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎవరికైతే నోటీసులు ఇచ్చారో ఎవరినైతే బెదిరిస్తున్నారో ఇక్కడ నుంచి అయినా ఆ గురుకులానికి సంబంధించిన సొసైటీ పెద్దలు మానుకోవాలి ఈ నోటీసులు అనేది బంద్ చేయాలి ప్రశ్నించే గొంతుకులపై అణచివేస్తున్నారు నిరసన తెలిపితే కేసులు పెడుతున్నారు ఇదేనా ఇందిరమ్మ బార్కు రాజకీయం అని చెప్పేసి కూడా అంటే ఇదేనా అని చెప్పేసి కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికైనా నోటీసులు ఏవైతున్నాయో వాటి అన్నింటి కూడా ఎన్కౌ తీసుకోవాలని చెప్పేసి కూడా వారంతా విజ్ఞప్తి చేస్తున్నారు ఇప్పటికైనా సొసైటీలోని అక్రమాలపై ప్రభుత్వం కూడా దృష్టి చారించాలని చెప్పేసి కూడా వారంతా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సింధురా రైట్ థ్యాంక్ యూ